నేను ఈ కథతో ట్రావెల్ చేస్తున్నాను సన్నీతో. సో నాకు వచ్చి ఆ కథ చెప్పడం, ఇద్దరం దాని గురించి డిస్కస్ చేసుకోవడం, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సన్నీ నాకు మోర్ దాన్ 10 ఇయర్స్ నుంచి పరిచయం. సో ఇద్దరం కలిసే కెరియర్ స్టార్ట్ చేసాం, యువర్ ఫ్యామిలీ. సో అలాంటి నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఇంత సక్సెస్ఫుల్గా తన ఫస్ట్ సినిమాని లాంచ్ చేయబోతున్నా అంటే వెరీ హ్యాపీ. అండ్ చాలా టెన్షన్లు పడ్డాడు, చాలా ఆలోచించాడు, బట్ ఏం మ్యాజిక్ చేశాడో అంతమందిని ఒప్పించగలిగాడు. అలీ గారిని ఒప్పించావు, అలీ గారిని ఆ సినిమాలో ఉన్నారంటే అదే బ్లెస్సింగ్ నీకు. అండ్ ఎందుకంటే ఆయన హ్యాండ్ మంచిది. సో డెఫినెట్లీ గుర్తు చేయగా సార్, అందులో గమనిస్తే మంచిది అంటే. సో అలాగే సాయి కుమార్ గారు, సునీల్ గారు, తారక రత్న అన్న, ప్రిన్స్, అండ్ తను పనిచేసిన తనతో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ని కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ చేశాడు. సురేష్ని కూడా, ఆల్ ది బెస్ట్ సురేష్. సో వీళ్ళంతా అద్భుతమైన టాలెంటెడ్ డాన్సర్స్, వీళ్ళంతా కొరియోగ్రాఫర్స్ ఆన్ స్టేజ్. వీళ్ళు సినిమా మ్యాజిక్ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో త్వరలో చూస్తాం. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా మాకు చాలా బాగా తెలుసు, మేమంతా క్రికెట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరే బ్యాటింగ్ ఓపెనింగ్ వెళ్తుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తారా అని. ఒకళ్ళు డైరెక్టర్ అయ్యారు, ఒకళ్ళు ప్రొడ్యూసర్ అయ్యారు మా క్రికెట్ మ్యాచ్లో. సో ఆల్ ది బెస్ట్ అన్న. వన్ డే లేరు కాబట్టి నెక్స్ట్ సినిమా నాకు ఇస్తాడు అనుకుంటా. అండ్ కంప్లీట్ టీమ్కి, క్రూకి, అందరికి, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ వెల్లడి బ్రహ్మ, మణి శర్మ గారు ఒప్పుకోవడం, ఇట్స్ అ వండర్ఫుల్ బ్లెస్సింగ్. ఈ మూవీకి డెఫినెట్లీ అడ్వాంటేజ్. అలీ సార్ చెప్పినట్టు ఈ సినిమాకి కావాల్సిన అన్నీ సన్నీ తను సమకూర్చుకున్నాడు. సో ఐ విష్ హిమ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్స్కి కొత్తగా ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్ఫైకి, మాకు, సన్నీకి చాలా దగ్గర సంబంధం ఉంది. స్టార్టింగ్ అడిగాను ఎస్ఫై ఎందుకు పెట్టావు, సన్నీ అని వచ్చిందని ఎస్ పెట్టావని. లేదని మేము నవ్వుకుంటూ డిస్కస్ చేసుకుంది. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కే ముందు కంపార్ట్మెంట్ బయట స్టిక్కర్ అతికిస్తారు సార్, జాగ్రత్తగా అంటే ఆ ఏజ్ కదా, కాలేజ్ ఏజ్ కదా, ఏ సీట్లో ఉన్నారు కంపార్ట్మెంట్ చూసుకున్నాను. మా అదృష్టం కొద్దీ తాతగారు, బామ్మగారు, అంకుల్ అన్ని వీళ్ళే మా భోగి మొత్తం. సో ఆ డిస్కషన్లో, సో S5, ఆ కోచ్కి ఎగ్జిట్ లేదు, సో ఆ కోచ్లో ఏం జరుగుతుంది అనేదే ఈ S5 సినిమా. సో విషింగ్ కంప్లీట్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.